శివుడు పార్వతికి చెప్పిన ఐదు మరణ రహస్యాలు చావు నుండి ఎవరూ తప్పించుకోలేరు యముడు దృష్టిలో ధనవంతుడైన భేదవాడైనా ఎవరైనా ఒక్కటే పాపం చేస్తే అందుకు శిక్ష అనుభవించక తప్పదు ఇదే కాదు ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది చావు రహస్యం ఏమిటి ఇత్యాది విషయాలన్నీ కేదార్నాథ్కు వెళ్లే దారిలో శివుడు పార్వతికి చెప్పినట్లుగా వాటిని యమధర్మరాజు ఉద్ఘాటించినట్లుగా హిందూ ధర్మం ప్రకారం పురాణాల్లో చెప్పబడింది అయితే ప్రస్తుత సమాజంలో పాపభీతిని మరిచిన వారు తప్పులు చేస్తూనే పోతున్నారు కానీ కర్మసిద్ధాంతం వారిని వెంటాడుతూనే ఉంటుంది మనుషులంతా ఆధిపత్య నియంతృత్వ ధోరణులను వదిలి ఇతరులకు సహాయం చేయాలని ఈ సిద్ధాంతం చెబుతోంది దీని సంగతి పక్కన పెడితే మనిషికి చెందిన ఐదు చావు రహస్యాలను యమధర్మరాజు చిన్నారి నచికేతకు చెప్పినట్లుగా పురాణాల ప్రకారం తెలుస్తోంది ఆ రహస్యాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఓంకారం పరమాత్మ స్వరూపం మనిషి హృదయంలో బ్రహ్మ నివసిస్తాడు ఇది ఒకటవది యమధర్మరాజు చెప్పిన ప్రకారం మనిషి చనిపోయినా అతని ఆత్మ చావదు దేహాన్ని ఏం చేసినా కూడా ఆత్మ అందుకు ఏమీ చేయలేదు ఇది రెండవది ఆ ఆత్మకు జననం లేదు మరణం లేదు ఇది మూడవది మనిషి చనిపోయాడంటే అతని పుట్టుక చావు అనే చక్రం పూర్తి అయినట్లే ఇక అతనికి పుట్టుక చావుల చక్రంతో అతను బ్రహ్మతో సమానం ఇది నాలుగవది యమధర్మరాజు చెప్పిన దాని ప్రకారం దేవుణ్ణి నమ్మని మనుష్యులు చావు తర్వాత ఆత్మగా మారి ప్రశాంతత కోసం చూస్తారు ఇది ఐదవది